हाय फ्रेंड्स, वेलकम टू भरत स्टॉक टिप्स। नेनु मी भरत। फ्रेंड्स, थंबनेल चूसारु कदा, थंबनेल मीद चेप्पिनट्टु ई वीडियोलो इंट्राडे ट्रेडिंग कोसम ओक बेस्ट स्ट्राटजी चेप्पबोतुन्नानु। रेंडु इंडिकेटर्स यूज चेसुकोनि, ओकटि आरएसआई इंडिकेटर मरियु डांसिंग चैनल इंडिकेटर्स। ई बोथ इंडिकेटर्स यूज चेसुकोनि मनं ओक बेस्ट स्ट्राटजी चूडबोतुन्नामु। ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ కరెన్సీ ఆర్ కమోడిటీ ఆర్ క్రూడ్ ఆయిల్ అయినా ఎందులోనైనా మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు। చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము మా ఛానల్లో చాలా స్ట్రాటజీ వీడియోస్ అప్లోడ్ చేయబడ్డాయి, చూడని వాళ్ళు ఉంటే, ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి। అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం। నేను వచ్చేసరికి ఈ స్ట్రాటజీ ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఆల్రెడీ ముందే చెప్పానుగా, టూ ఇండికేటర్స్ మనం యూజ్ చేయబోతున్నాం, ఆర్ఎస్ఐ ప్లస్ ట్రాన్సిట్ ఛానల్. ఈ బోత్ ఇండికేటర్స్ అనేది మీకు బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో కూడా దొరుకుతాయి, ఆర్ మీకు ట్రేడింగ్ వ్యూ ఉంటే ట్రేడింగ్ వ్యూలో కూడా సెటప్ చేసుకోవచ్చు। సో ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్సిట్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటున్నాను। ఫస్ట్ ఇండికేటర్ ఇది ఫ్రెండ్స్, డాన్సింగ్ ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ ఫైవ్గా పెట్టుకోండి, లెంత్ చేంజ్ చేసుకోండి, ఫైవ్గా పెట్టుకోండి। అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ। సో ఇవి కామన్ ఇండికేటర్స్, మీకు ఎనీ చార్టింగ్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయి। ఆర్ఎస్ఐ లెంత్ కూడా ఫైవ్ సెట్ చేసుకోండి। సో మనం టూ ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాం, ఒకటి ఆర్ఎస్ఐ డాన్సింగ్ ఛానల్ లెంత్, బోత్ లెంత్ చేంజ్ చేసుకున్నాం, ఫైవ్ ఫైవ్ సెటప్ చేసుకున్నాం। సో ఇక్కడ ఆర్ఎస్ఐ మీద ఫ్రెండ్స్ 60 లైన్ మీద ఒక లైన్ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి, అండ్ 40 లైన్ మీద 40 లైన్ మీద ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి। సో ఇది ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఇది ఓవర్ బోట్ చూడండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఆర్ఎస్ఐ ఇది ఓవర్ బౌట్ జోన్, ఇది వచ్చేసరికి ఓవర్ సోల్ జోన్ అని। సేమ్ మనకి డాన్సింగ్ ఛానల్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది, డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్, ఇది అబోవ్ లైన్ అండ్ బిలో లైన్ అన్నమాట। సో మనం ఈ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి ఒకసారి చూద్దాం। ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్లో మీకు చూపెట్టబోతున్నాను। మార్కెట్ ఓపెనింగ్ వదిలేయండి, మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఇక్కడ 9:40 ప్లేస్లో 9:45 ఏరియాలో మనకు సిగ్నల్ ప్రొవైడ్ చేసింది। ఇక్కడ చూడండి, మనకి 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ దాని ఛానల్ మిడ్ లైన్ అబోవ్ క్రాస్ ఓవర్ అయింది। అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో చూడండి క్లియర్గా, ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా 40 లైన్ అబోవ్ వెళ్ళింది, ఆర్ఎస్ఐలో కూడా 40 లైన్ అబోవ్ వెళ్ళింది। సో మనకి క్లియర్ బై సిగ్నల్ ఇచ్చింది అన్నమాట। ఇలా స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఏ సిగ్నల్ ఇచ్చిందో ఆ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం। బై సైడ్ వచ్చేసరికి మనకి ప్రాఫిట్ అనేది ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం ఓన్లీ। నిఫ్టీలో వచ్చేసరికి 15-20 పాయింట్స్ వైజ్గా పెట్టుకోండి, ఎస్ఎల్ వచ్చేసరికి 10 పాయింట్స్ పెట్టుకోండి। సేమ్ సేల్ పొజిషన్ వచ్చేసరికి 60 బిలో వెళ్ళాలి, ఇక్కడ డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ బిలో క్రాస్ అవ్వాలి, అండ్ ఆల్సో 60 బిలో వెళ్ళాలి। సో మనకి ఇక్కడ క్లియర్ సిగ్నల్ ఇవ్వలేదు। అండ్ నెక్స్ట్ మీరు నిన్నటి మార్కెట్లో కూడా ఒకసారి చూద్దాం, ఇక్కడ చూద్దాం, మనకి హెవీ మూమెంట్ ఉన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసరికి కొద్దిగా ఫ్లాట్గా మూవ్ అయినట్టు చూస్తున్నాం మార్కెట్, మార్నింగ్ సెషన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో కూడా నిన్నటి మార్కెట్లో ఈడ మూమెంట్ ఇచ్చింది, 40 ఎబో క్రాస్ అయింది, ఆర్ఎస్ఐలో వచ్చేసరికి 40 ఎబో క్రాస్ అయింది ఆర్ఎస్ఐ లైన్. సేమ్ ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ ఎబో క్రాస్ అయింది, క్లియర్లీ బై సిగ్నల్ ఇచ్చింది దాన్ని, ఇలా బై సిగ్నల్. ఎస్ఎల్ వచ్చేసరికి ఏ లైన్ మనం తీసుకుంటున్నామో రిఫరెన్స్ క్రాస్ అవుతుందో ఆ లైన్ లోగా పెట్టుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసరికి, స్టాప్ లాస్ ఆల్రెడీ మనం చూసాం, టార్గెట్ వచ్చేసరికి మీరు ఎలా చూసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు క్లియర్లీ ఓవర్బోట్ జోన్ అని కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఎస్ఐలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ రివర్సల్ అవుతుంది మార్కెట్ అన్నప్పుడు మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, మీరు ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈ ఏరియాలో చేసుకోవచ్చు, ఓవర్సోల్డ్ జోన్ అనమాట. సో మ్యాక్స్ ఓవర్సోల్డ్ అయిపోయింది, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే అవకాశం ఉందని. సో ఇలా సేమ్ డౌన్ సైడ్ చూడండి, డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్
డాన్షన్ ఛానల్ మిడ్ లైన్ బిలో క్రాస్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ లైన్ 60 బిలో క్రాస్ అవుతుంది. సో ఇక్కడ 60 బిలో క్రాస్ అవ్వాలి అండ్ ఆల్సో డాన్షన్ ఛానల్ బిలో క్రాస్ అవ్వాలి. సేల్ పొజిషన్ బై పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ 40 అబోవ్ క్రాస్ అవ్వాలి అండ్ ఆల్సో ఇక్కడ కూడా డాన్షన్ ఛానల్ అబోవ్ క్రాస్ అవ్వాలి ఇలా అన్నమాట. సో ఈ బోత్ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ మీరు ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి డైరెక్ట్ కాకుండా, మీకు నేను చెప్పినట్టు కాకుండా ఎగ్జాక్ట్ సేమ్ పొజిషన్ చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడే తీసుకోండి. ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ 40 దగ్గర క్రాస్ ఓవర్ కావాలి, ఇక్కడ డాన్షన్ ఛానల్ క్రాస్ ఓవర్ కావాలి. సో కొద్దిగా వేరే ఉన్న పొజిషన్ తీసుకోకండి. వేరియేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ 40 దగ్గర క్రాస్ ఓవర్, ఎగ్జాక్ట్ ఇదే క్యాండిల్ దగ్గర క్రాస్ ఓవర్ అయింది కాబట్టి బై పొజిషన్ తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ కాకుండా ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ అయింది అనుకో, ఇక్కడ 40 ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యి ఇక్కడ డాన్షన్ ఛానల్ క్రాస్ ఓవర్ అయితే అలా పొజిషన్ తీసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అలానే సేమ్ ఎగ్జాక్ట్ పొజిషన్, ఇది క్రాస్ ఓవర్ ఈ క్రాస్ ఓవర్ ఉంది కదా, ఈ 40 క్రాస్ ఓవర్ అండ్ ఆల్సో ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ సేమ్ ఉండాలి. అండ్ బోత్ ఇది కూడా చూడండి, మీరు స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఈ క్యాండిల్ డాన్షన్ ఛానల్ ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ కూడా 60 లైన్ క్రాస్ ఓవర్ అయింది కావాలంటే. సో అది ఫ్రెండ్స్ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి 1 or 2 or 3 times. మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేయండి, మీకంటూ ఎక్యురసీ లెవెల్స్ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. మీరు ఎన్ని సెగ్మెంట్లో అనేది చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్, స్టాక్స్లో అనేది చేసుకోండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆర్ కమోడిటీ సెగ్మెంట్లో అయినా. థ్యాంక్ యూ.